రాష్ట్రంలోని మూడవ మోడర్న్ నూతన గృహాన్ని ఇందుకూరుపేటలో కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామన్న తమ హామీని నెరవేర్చుకున్నారని, 30 లక్షల ఇల్లు ఇప్పుడు నిరుపేదలకు కట్టిస్తున్నారని, ఓ మహాయజ్ఞంలా పక్కా గృహాలు నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన వాళ్ళ అందరు లబ్ధిదారులు కూడా సొంత ఇంటి నిర్మాణం అనేది చాలా కాలనీస్ అన్ని కూడా బాగా అభివృద్ధి చేసి ఇవ్వాలని చెప్పేసి దాదాపు 30,000 కోట్లు ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అన్ని కాలనీల్లో మంచినీటి సౌకర్యం కోసం 4,128 కోట్లు ఇవ్వడం జరిగింది. రోడ్స్ డ్రైనేజ్ కోసం 22,587 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్ కోసం 627 కోట్లు ఇవ్వడం జరిగింది. విద్యుత్ సరఫరా కోసం 4,986 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇతర సౌకర్యాల కోసం 567 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. దాదాపులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా డిసెంబర్ 25, 2020న ప్రారంభించారు. తర్వాత రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మన నియోజకవర్గంలో 2వ మోడల్ హౌస్ ఈరోజు నా చేతుల మీదుగా హౌసింగ్ అధికారులు ప్రారంభింపచేశారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జిల్లాలోనే అధికారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో పీడీ గారు కానివ్వండి, ఈఈ గారు కానివ్వండి, ఏఈ గారు కానివ్వండి, డిఈ గారు కానివ్వండి, చాలా కష్టపడి పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతలను చేపడుతున్నా. మరొకసారి హౌసింగ్ అధికారులకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మంచి పేరు తీసుకొచ్చారు కోవూరు నియోజకవర్గానికి. జిల్లాలో 1వ మోడల్ హౌస్, రాష్ట్రంలో 2వ మోడల్ హౌస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.